తమ్ముడు నాడు ఫిర్యాదు చేయడం, ఎఫ్ఐఆర్ జరగడం, ఇవన్నీ తదనంతర ప్రక్రియ. సో ఈ దొంగతనము ప్రభుత్వం బయటపెట్టలేదు, ప్రభుత్వం స్వచ్ఛందంగా ముందుకొచ్చి విచారణకు ఆదేశించలేదు. దొంగలే పంపకాలలో వచ్చిన తేడాలలో 100 నెంబర్కు డయల్ చేసి చెప్పడంతో దాన్ని ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాలు ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడంతో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫిర్యాదు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వలే. కాబట్టి పబ్లిక్ సర్వీస్ కమిషన్ అటానమస్ బాడీ అని చెప్పినప్పుడు, అటానమస్ బాడీ ఫిర్యాదు చేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అనేది చేష్టలు ఉడిగి అసలు ఏమి పని చేయకుండా ఊరుకున్నది అనేది ఇది స్పష్టం. ఆ ఫిర్యాదు మీద ఒత్తిడి పెరిగి ప్రభుత్వము, ప్రభుత్వంలో ఉన్న పెద్దల యొక్క పాత్ర మీద మేము పదే పదే ప్రశ్నించడంతో సిట్ను కాన్స్టిట్యూట్ చేసి కేసును బేగంబజార్ పోలీస్ స్టేషన్ నుంచి సిట్కు, సైబర్ క్రైమ్ సిట్కు బదిలీ చేశారు. ఈ బదిలీ వ్యవహారంలో కూడుపుటాని ఉన్నది. ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఏ దుర్మార్గం జరిగినా ప్రజలందరూ అంశాన్ని చర్చించినప్పుడు, ప్రభుత్వాన్ని ప్రశ్నించినప్పుడు తక్షణమే సిట్ వేస్తాడు చంద్రశేఖరరావు గారు. సిట్ అంటే అందులో ఉన్నోళ్ళు, సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అనేటోళ్ళని వేసి దాన్ని సమాధి చేసే ప్రక్రియలో భాగం. నేను ఉదాహరణ డ్రగ్స్ గురించి చెప్పదలుచుకున్నా. 2017లో సినీ తారలు, రాజకీయ ప్రముఖులు, వ్యాపార ప్రముఖులు డ్రగ్స్ దందాలో ఇరుక్కొని, కొంతమంది వినియోగదారులు, ఇంకొంతమంది సరఫరాదారులు, దీనికి సంబంధించి తీవ్రమైన ఆరోపణలు వచ్చి ఆ వివరాలన్నీ మేము బయటపెట్టి ప్రభుత్వం మీద గట్టిగా కాంగ్రెస్ పార్టీ కొట్లాడితే, నేను ఆ రోజు స్వయంగా కొట్లాడితే ప్రభుత్వం ఈ అంశాన్ని మేము పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నాం, ఎవరిని వదిలేయలేదు, ఇందులో ఉన్న వాళ్ళందరినీ ఉరిదీస్తామని 2017లో ఈ డ్రగ్స్ దందాకు సంబంధించి సిట్ను వేసారు. అకున్ సబర్వాల్ అనే అధికారిని సిట్ అధికారిగా వేసారు. వాళ్లకు నచ్చితే నజరాణాలు, నచ్చకపోతే జుర్మానాలు అన్నట్టుగా కొంతమందిని పిలిచి, కొంతమంది విచారణ చేసి, అన్ని రకాలుగా ఆ కేసును కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. చివరికి నేను హైకోర్టుకి వెళ్ళి పిఐఏ లేచి ఈ కేసును ఈడీకి బదిలీ చేయమంటే కూడా ఇంతవరకు సమాధానాలు ఇవ్వలే. కాబట్టి ఈరోజు డ్రగ్స్ కేసులో కానీ, నయీం కేసులో కానీ, భూ కుంభకోణాల కేసులో కానీ, ఏ కేసులు ఈ రాష్ట్రంలో వచ్చినా, మియాపూర్ భూ కుంభకోణాలు వచ్చినా, ఏది వచ్చినా ప్రభుత్వము నీరు గార్చే ఆలోచనతోటి ఎంబడే సిట్టునేసి కేసులను కప్పిపుచ్చి సిట్టు ద్వారా కేసులను పూర్తిగా పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు 30 లక్షల మంది విద్యార్థుల యొక్క జీవితాలతో చెలగాటమాడే ఈ అత్యంత తీవ్రమైన నేరం, లక్షలాది కుటుంబాలు బాధితులుగా ఉన్న ఈ కేసులో కూడా సిట్టునేసి ప్రభుత్వం ఈ కేసును తప్పుదోవ పట్టిస్తుంది. ఈ కేసులో ఈ విచారణ సంస్థను ఎందుకు అనుమానించినమంటే, ఇవాళ స్పష్టంగా విచారణ సంస్థ ఈ కేసును ఏ విధంగా తప్పుదోవ పాటిస్తుందో నేను చెప్పదలుచుకున్నా. ఇది రిమాండ్ రిపోర్ట్, రిమాండ్ కేస్ డైరీ. అంటే ఎవరినైతే అరెస్ట్ చేసినరో, కస్టడీకి తీసుకొని విచారణ చేసినరో, విచారణ చేసిన తర్వాత వాళ్ళని రిమాండ్ చేసేటప్పుడు రిమాండ్ కేస్ డైరీ ఇది, ఇది రిమాండ్ రిపోర్ట్. రిమాండ్ రిపోర్ట్లో వీళ్ళు పెట్టిన కేసు ఏంటంటే, అంటే ఈ ముద్దాయిల మీద మోపిన కేసు, అఫెన్స్ అండర్ సెక్షన్ 379, 409, 420 /120B IPC, ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2008 అండ్ సెక్షన్ 4 ఆఫ్ తెలంగాణ పబ్లిక్ ఎగ్జామినేషన్, ప్రివెన్షన్ ఆఫ్ మాల్ ప్రాక్టీస్ అండ్ అన్ఫేర్ మీన్స్ యాక్ట్ 97. ఈ సెక్షన్లను పెట్టారు. అంటే సింపుల్గా చెప్పాలంటే ఐపీసీ 379, ఐపీసీ 409, ఐపీసీ 420, అదేవిధంగా 120B, ఈ 4 సెక్షన్ల మీద, ఈ ముద్దాయిల మీద కేసు నమోదు చేసిండ్రు. ఇందులో 2వ పేజీలో నెంబర్ 2, శంకర్ లక్ష్మి ఈ కాన్ఫిడెన్షియల్ రూమ్ సెక్షన్ ఆఫీసర్, అంటే పరీక్షా పత్రాలు ఏ రూమ్లలో భద్రపరుస్తారో ఆ రూమ్కు సంబంధించిన పూర్తి బాధ్యత శంకర్ లక్ష్మి గారిది. ఈ శంకర్ లక్ష్మి గారికి తెలవకుండా ఏ నేరము జరగడానికి లేదు. ఏదైనా నేరం జరిగితే
మొదట విచారించాల్సింది, మొదటి ముద్దాయిని చేయాల్సింది శంకర లక్ష్మణి. కానీ ఈ రిమాండ్ రిపోర్ట్లో శంకర లక్ష్మి డాటర్ ఆఫ్ రంగయ్య, ఏజ్ 45, ఆక్యుపేషన్ సెక్షన్ ఆఫీసర్, కాన్ఫిడెన్షియల్ సెక్షన్ టీఎస్పిఎస్సి, క్లియర్గా రాసి ఆమెను విట్నెస్ కింద పెట్టిండ్రు. శంకర్ లక్ష్మి విట్నెస్ ఎట్లా అవుద్ది? శంకర్ లక్ష్మే అక్యూజ్డ్, అక్యూజ్డ్ని విట్నెస్గా కన్వర్ట్ చేస్తుండ్రు అని అంటే, ప్లస్ వీళ్ళ మీద పెట్టిన సెక్షన్లు ఏంటివి? 379, 409, 420, 120B, ఇవన్నీ కూడా తీవ్రమైన నేరానికి సంబంధించిన సెక్షన్లుగా మనకు కనిపిస్తాయి. కానీ ఇక్కడ పెట్టాల్సినవి అదనపు సెక్షన్లు ఏవైతున్నాయో అవి పెట్టకుండా ప్రభుత్వం వీళ్ళని కాపాడుతుంది. ఇందులో A1గా ఉన్న ప్రవీణ్ కుమార్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ప్రభుత్వ ఉద్యోగి. ఈ ప్రభుత్వ ఉద్యోగి తను పనిచేస్తున్న సమస్త కార్యాలయం నుంచి ప్రశ్నపత్రాలను దొంగిలించి కోట్లాది రూపాయలకు అమ్ముకున్నాడు. అంటే ప్రభుత్వానికి సంబంధించిన సమాచారాన్ని లంచం తీసుకొని అమ్ముకోవడం జరిగింది. ఎప్పుడైతే ప్రభుత్వ ఉద్యోగి లంచం తీసుకుంటాడో, ఆ లంచం తీసుకున్నప్పుడు అవినీతి నిరోధక శాఖలో ఉండే సెక్షన్స్ పెట్టాలి. అవినీతి నిరోధక శాఖలో ఉండి పెట్టాల్సిన సెక్షన్లు, ఆ సెక్షన్లు ఏవైతే ఉన్నాయో ఆ సెక్షన్లు పెట్టకుండా ఈరోజు వాళ్ళు పూర్తిగా తప్పించే ఏర్పాటు చేస్తున్నారు. సో ఈరోజు అవినీతి నిరోధక శాఖ సెక్షన్స్ను ఇందులో చేర్చాలి. అవినీతి నిరోధక శాఖలో సెక్షన్స్ పెడితే ఉండే ప్రయోజనం ఏంటంటే, ఏసీపీ కోర్టు అనేది స్పెషల్ కోర్టు, స్పెషల్ కోర్టుకు వచ్చే ఏ కేసులైనా సత్వరమే విచారణ జరిగి నేరస్తులను విచారించడానికి అవకాశం ఉంటుంది, శిక్షించడానికి అవకాశం ఉంటుంది. ఏసీబీ కోర్టులో ఇతర క్రిమినల్ ఛార్జెస్ ఉన్న కేసులను ఎదుర్కోవచ్చు, అంటే విచారణ చేయవచ్చు. కానీ ఇతర కోర్టులకు ఏసీబీ ఛార్జెస్ కేసులను విచారణ చేసే అధికారం లేదు. ఇతర కేసుల్లాగే క్రిమినల్, ఎనీ అదర్ క్రిమినల్ అఫెన్స్ కేసుల్లాగా ఈ కేసు అందులోకి పోతే అది 20 ఏళ్ళు కూడా పట్టవచ్చు, 30 ఏళ్ళు కూడా పట్టవచ్చు కేసు విచారణకు వచ్చేటప్పటికీ. అందుకే రాష్ట్ర ప్రభుత్వము వ్యూహాత్మకంగా అవినీతి నిరోధక శాఖకు సంబంధించి, అవినీతి నిరోధక శాఖకు సంబంధించిన సెక్షన్లు పెట్టకుండా ఇతర ఐపీసీ సెక్షన్లు పెట్టి రాష్ట్ర ప్రభుత్వము నేరస్తులను కాపాడే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి అవినీతి నిరోధక శాఖలో ఉన్న కేసులు పెట్టకుండా సిట్ వాళ్ళని కాపాడింది. కాబట్టి తక్షణమే ఏఆర్ శ్రీనివాస్ గారికి నేను చెప్తున్నాను, అవినీతి నిరోధక శాఖకు సంబంధించిన అధికారులు కూడా సిట్టులో పెట్టాలి. రాష్ట్ర ప్రభుత్వానికి నేను డిమాండ్ చేస్తున్నా, ఆ సంబంధిత సెక్షన్స్ని అన్నింటిని కూడా ఇందులో పెట్టాలి. తద్వారా ఏసీబీ కోర్టు అనేది ప్రత్యేక స్పెషల్ కాన్స్టిట్యూటెడ్ కోర్టు, స్పెషల్ కోర్టులో విచారణ జరిగితే వేగంగా విచారణ జరిగి ఈ నేరస్తులను శిక్షించడానికి అవకాశం ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తక్షణమే ఈ అవినీతి నిరోధక శాఖకు సంబంధించిన ఏమేమి సెక్షన్స్ వీళ్ళ మీద పెట్టొచ్చో అవన్నిటిని పెట్టాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇప్పుడు ఇందులో ఐటీ శాఖ నాకేం సంబంధం అంటాడు? ఐటీ శాఖకు సంబంధించి ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్కి సంబంధించిన డిపార్ట్మెంట్, జయేష్ రంజన్ ప్రిన్సిపల్ సెక్రటరీ, టీఎస్టీఎస్కు అవుట్సోర్సింగ్ ఏజెన్సీలకు జీతభత్యాలు చెల్లించడానికి 2016లో ఇచ్చిన జీవోలు నేను బయటపెడుతున్నా. అంటే ఐటీ శాఖ కేటీఆర్ గారి మంత్రిత్వ శాఖలో పనిచేసే తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ అనే సంస్థ ఈ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ని, ఏజెన్సీలను అపాయింట్ చేస్తుంది. అందులో అపాయింట్ చేసిన ఒక ఏజెన్సీకి జీతభత్యాలు చెల్లించడానికి విడుదల చేసిన జీవోను నేను ఈరోజు చూపిస్తున్నా. ఈ జీవోను ఎందుకు చూపిస్తున్నా అంటే, ఐటీ శాఖ మంత్రి కింద పనిచేసే టీఎస్టీఎస్ఏ అవుట్సోర్సింగ్ ఏజెన్సీలను పనిచేపి అపాయింట్ చేస్తుంది. ఆ అవుట్సోర్సింగ్ ఏజెన్సీ అపాయింట్ చేసిన వ్యక్తే రాజశేఖర్ రెడ్డి. సో ఇతనికి జీతభత్యాలు ఐటీ శాఖ మంత్రికి సంబంధించిన డిపార్ట్మెంట్ నుంచే జీతభత్యాలు వస్తాయి. వీళ్ళ నియామకం, వీళ్ళ పర్యవేక్షణ,
వీళ్ళ నుంచి పని తీసుకోవడం అనేది కూడా కంప్లీట్గా ఐటీ శాఖ మేము ఎప్పుడైతే ఐటీ శాఖకు సంబంధం ఉంది దీని వివరాలన్నిటిని మేము మాట్లాడడం మొదలు పెడితే 2016 వరకే వెబ్సైట్లో జీవోలు అందుబాటులో పెట్టారు 2016 తర్వాత ఈ రోజు వరకు ఐటీ శాఖ మంత్రి ఆధ్వర్యంలో ఉండే శాఖ నుంచి ఈ అవుట్సోర్సింగ్ ఏజెన్సీలకు ఇచ్చిన జీతభత్యాలు కానీ ఏజెన్సీల వివరాలు కానీ ఆన్లైన్లో ఏం లేవు అన్నీ తీసేసారు టిఎస్టిఎస్ వెబ్సైట్లో కూడా ఏ ఏజెన్సీల ద్వారా ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులను నియమించినరో కూడా వాటి వివరాలు అన్నిటిని కూడా తొలగించినరో ఎందుకంటే దొంగలు దొంగతనం చేసిండ్రు ఇప్పుడు ఆధారాలు చెరుపుకునే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఐటీ మంత్రికి ఎట్లా సంబంధం అంటే ప్రత్యక్ష సంబంధం ఐటీ శాఖ మంత్రి కిందనే టిఎస్టిఎస్ పనిచేస్తుంది టిఎస్టిఎస్ అవుట్సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా ఉద్యోగస్తుల నియామకం చేస్తుంది జీతభత్యాలు ఇస్తుంది ఆ అవుట్సోర్సింగ్ ఏజెన్సీ ద్వారానే రాజశేఖర్ రెడ్డి నియామకం జరిగిండు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కంప్యూటర్ అనలిస్ట్గా కంప్యూటర్ ఎక్స్పర్ట్గా అక్కడ పనిచేస్తున్నాడు కాబట్టి కేటీఆర్కు ప్రత్యక్షంగా ఇందులో సంబంధం ఉంది 2015లో ఆయన అక్కడికి పర్యటనకి వెళ్ళి అక్కడ చెప్పిన విషయాలే కాదు అక్కడ తర్వాత కూడా అతనికి ఎట్లా సంబంధం ఉందో కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీకు అన్నిటిని వివరాలను ఇచ్చింది కాబట్టి అందుకే ఇప్పుడు మేము ఈ ఏజెన్సీని నమ్మకపోయినా మాకు ఇచ్చిన నోటీస్ ప్రకారం వాళ్ళ కలిసి వాళ్లకు చెప్పడం జరిగింది ఇప్పుడు ఈ పత్రికా సమావేశం ద్వారా ఏఆర్ శ్రీనివాస్ గారికి స్పష్టంగా నేను కొన్ని అంశాలను నిర్దిష్టంగా వారి దృష్టికి తీసుకురాదలుచుకున్నా మీరు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించిన జరిగిన అవకతవకలను విచారించడానికి మిమ్మల్ని నియమించినారు మీరు ఉన్నత అధికారి ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దృష్టికి నేను తెస్తున్న అంశాలు 2021 పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్తో సహా సభ్యుల నియామకము సర్వీస్ కమిషన్ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా నియమాలను ఉల్లంఘించి వాళ్ళని నియమించినారు వాళ్ళ అర్హుల అనర్హుల వాళ్ళు ఏ రకంగా అనర్హులు అక్కడికి వచ్చిండ్రో మొదట అది విచారణ జరగాలి ఆ తర్వాత అనర్హులైన సభ్యులు నిర్వహించిన పోటీ పరీక్షలు ప్రధానమైన అంశము ఆ పోటీ పరీక్షలలో గ్రూప్ 1 పరీక్షలు 16 అక్టోబర్ 2022 నాడు నిర్వహించిన పోటీ పరీక్షలలో లాలాగూడ ఎస్ఎఫ్ఎస్ హై స్కూల్లో జరిగిన పరీక్షలు 10:30 నుంచి 1 గంట వరకు నిర్వహించాల్సిన పరీక్షలు 1 గంట నుంచి 3:30 వరకు నిర్వహించిందని ఆదాబ్ హైదరాబాద్ అనే పత్రికలో ప్రముఖంగా ప్రచురించిండ్రు ప్రచురించడమే కాకుండా పరీక్షా నిర్వహణ కేంద్రం ఇన్ఛార్జు అక్కడ పర్యవేక్షిస్తున్న తహసీల్దారు వీళ్ళందరి మీద సూపర్వైజ్ చేస్తున్న హైదరాబాద్ కలెక్టర్ అమయ్ కుమార్ గారి దృష్టికి తీసుకెళ్ళి వారి అభిప్రాయాన్ని కూడా మళ్ళీ పత్రికలలో తాటికాయంత అక్షరాలలో రాసిండ్రు కాబట్టి ఆ పరీక్షల నిర్వహణలో జరిగిన లోపాలు ఆ లోపాలకు సంబంధించిన వ్యక్తులను అందరినీ ఇంక్లూడింగ్ హైదరాబాద్ కలెక్టర్ అమయ్ కుమార్తో సహా అందరినీ మీరు విచారించాలి అదేవిధంగా ఐటీ రిలేటెడ్ ఏదైతే సబ్జెక్ట్ ఉందో రాజశేఖర్ని అపాయింట్ చేసిన ఏజెన్సీ టెక్నాలజీ సర్వీసెస్ కింద పనిచేస్తే అది మంత్రి ఆ వర్టికల్ని పూర్తి స్థాయిలో మీరు విచారణ చేయాలి అత్యంత కీలకమైనది మీరు ఆల్రెడీ విచారణ చేసి మీరు సబ్మిట్ చేసిన రిమాండ్ రిపోర్టు లోపభూయిష్టంగా ఉంది మీరు కేసు నీరు గార్చడానికి ఒక ప్రభుత్వ ఉద్యోగి ఎవరికైనా అదనపు లబ్ధి చేకూర్చడానికి కానీ లేకపోతే వాళ్ళకి ఏదైనా వ్యక్తిగతమైన లేకపోతే సహాయాన్ని అందించడానికి ప్రయత్నం చేసిన ఉద్యోగ నిర్వహణ నిర్లక్ష్యం ఒక రకము నిర్వహణలో ఏదైనా ఆర్థిక లావాదేవీలు జరిగినాయంటే తక్షణమే అవినీతి నిరోధక శాఖ బాధ్యత అది ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ అనే డిపార్ట్మెంటు ప్రభుత్వ ఉద్యోగి అదనపు లబ్ధి చేకూర్చి డబ్బులు తీసుకుంటే పీసీ యాక్ట్ అట్రాక్ట్ అవుతుంది కాబట్టి అవినీతి నిరోధక శాఖ పరిధిలో ఉండే ఏమేమి సెక్షన్స్ ఉన్నాయో ఆ సెక్షన్స్ అన్నిటిని కూడా మీ రిమాండ్ రిపోర్ట్ మీ ఎఫ్ఐఆర్లో ఆల్టర్ చేయాలి వీటన్నిటిని కూడా సరిదిద్ది కొత్త ఎఫ్ఐఆర్ చేసి అవినీతి నిరోధక శాఖకు సంబంధించిన శిక్షించడానికి అవసరమైన సెక్షన్లను అన్నిటిని కూడా ఈ కేసులో పొందుపరచాలి అని చెప్పి వారి దృష్టికి తీసుకొస్తున్నాము ఇంకొక విషయం శంకర లక్ష్మి గారు కాన్ఫిడెన్షియల్ రూమ్ ఇన్ఛార్జ్ ఆమె పరిధిలో భద్రంగా ఉండాల్సిన కంప్యూటర్లు కానీ రూమ్ తాళాలు కానీ ఈరోజు ఎవరి చేతిలోకి పోయినాయి ఏం జరిగింది ఇందులో ఆమె విట్నెస్ కాదు ఆమె అక్యూజ్డు
నీ రిమాండ్ కేస్ డైరీలో నువ్వు శంకర్ లక్ష్మి గారిని విట్నెస్గా చూపిస్తున్నావు, ఇది తప్పు, ఆమెను విచారించాల్సిందే, ఆమెను అక్యూజ్ చేయాల్సిందే, మీరు ఇట్లా ఎందుకు చేస్తున్నారని మేము అనుకుంటున్నాము అని అంటే, శంకర్ లక్ష్మి గారిని అక్యూజ్ చేస్తే ఆమె పైన ఇంకెవరిని విచారించాల్సిన అవసరం లేదు, సెక్రటరీని కానీ చైర్మన్ కానీ కన్సర్న్ మినిస్టర్ గారిని. సో శంకర్ లక్ష్మి కంటే కింద పనిచేసే చిన్న ఉద్యోగులనే పాత్రదారులుగా మీరు చిత్రీకరించి క్వశ్చన్ పేపర్లు కొనుక్కున్న వాళ్ళను, పరీక్షలు రాసిన వాళ్ళను, పేపర్లు అమ్మిండ్రు ఈ ఇద్దరు, అంటే ప్రవీణ్ కుమార్ రాజశేఖర్ రెడ్డి ఆఫీస్లో పేపర్లు దొంగిలించి ఓపెన్ మార్కెట్లో అమ్ముకున్నారు కాబట్టి దొంగిలించిన ఇద్దరిని, కొనుగోలు చేసిన వాళ్ళను తూతూ మంత్రంగా విచారణ చేసి ఈ కేసును మీరు మూసేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ అన్ని అనుమానాలు ఉన్నాయి కాబట్టి మీరు పారదర్శకంగా ఇట్లా కాకుండా శంకర్ లక్ష్మిని, సెక్రటరీని, చైర్మన్ని, ఆ పైన ఎంత పెద్ద తలకాయలు ఉన్నా కూడా మీరు విచారణ చేయాల్సిందే. మీరు ఈ విచారణని నీరు గార్చే ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ పార్టీ చూసుకుంటూ ఊరుకోదు. తప్పకుండా ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణ తీసుకుంటుంది. అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని శంకర్ లక్ష్మిని సాక్షిగా కాదు ముద్దాయిగా, నిందితురాలిగా మీరు చేర్చాలి. ఇందులో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ను చేర్చాలి. ఐటీ శాఖ ఉన్నందుకు కేటీఆర్ను తక్షణమే బర్తరఫ్ చేయాలి. అదేవిధంగా జనార్దన్ రెడ్డి, అనితా రామచంద్రన్ని కూడా తక్షణమే సస్పెండ్ చేయాలి. ఎందుకంటే కేటీఆర్, జనార్దన్ రెడ్డి, అనితా రామచంద్రన్ వాళ్ళ హోదాలలో ఉంటే విచారణ పారదర్శకంగా జరగదు. వాళ్ళ అధికారాన్ని వినియోగించి విచారణను తప్పుదోవి పట్టిస్తారు కాబట్టి వాళ్ళని తక్షణమే తొలగించాలి. దీంతోపాటు సిబిఐ విచారణ లేకపోతే సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలి. ఇవి మా డిమాండ్లు. దీనికి సంబంధించి మా భవిష్యత్ కార్యాచరణ ఈరోజు 24-25 తేదీలలో ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీలో నిరసన కార్యక్రమాల్ని చేపట్టినరో, నిరుద్యోగ నిరసన కార్యక్రమం, కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా అందులో పాల్గొనాలి. ఏ అవకాశం వచ్చినా ఏదో రకంగా నేను ఇవాళ రేపటి సాయంత్రం లోపల ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ముందర ఏదైతే నిరసన, నిరుద్యోగ నిరసన కార్యక్రమం జరుగుతుందో తప్పకుండా హాజరవ్వడానికి నా సాయశక్తుల ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా 29 రోజు కాకతీయ యూనివర్సిటీలో కూడా ఇదే కార్యక్రమాన్ని తీసుకుంటుండ్రు. మా పార్టీ తరఫున అందరం కాకతీయ యూనివర్సిటీలో తీసుకోబోయే నిరుద్యోగ నిరసన కార్యక్రమంలో కూడా మేము పాల్గొనడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుంటున్నాము. ఇదే కాకుండా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు రాష్ట్రం నలుమూలల అన్ని శాసనసభ నియోజకవర్గాలలో 27 నాడు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు నిరుద్యోగ నిరసన దీక్ష కార్యక్రమాన్ని అన్ని శాసనసభ నియోజకవర్గాలలో చేయాల్సిందిగా మా శ్రేణులకు ఆదేశాలు ఇస్తున్నాము. అదేవిధంగా 1 నుండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలలో యూనివర్సిటీల విద్యార్థులను కలవడానికి నేను ప్రత్యేకమైన కార్యాచరణను తీసుకొని వెళ్ళాలని, మా పార్టీలో చర్చించి ముందుకెళ్లాలని మేము నిర్ణయం తీసుకున్నాము. ఈ అన్ని కార్యక్రమాలు చేపట్టాలి అనంటే నేను ఇప్పుడు కొనసాగిస్తున్న పాదయాత్రను 6 వరకు వాయిదా వేసుకుంటున్నాము. తెలంగాణ రాష్ట్రంలో 50 మంది నిరుద్యోగ యువకులు ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్య, లోపభూయిష్టంగా పారదర్శకత లోపించిన విచారణను అన్ని రకాలుగా ఎదుర్కోవడానికి పిసిసి అధ్యక్షుడిగా నేను కొనసాగిస్తున్న యాత్రను 6 వరకు వాయిదా వేసుకొని పూర్తి స్థాయిలో ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని నిర్ణయం తీసుకున్నాము. అదేవిధంగా సోమవారం తర్వాత పార్టీలో ముఖ్యమైన నాయకులందరినీ ఢిల్లీకి తీసుకెళ్ళి, పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నుంచి మొదలు పెడితే ముఖ్యమైన నాయకులందరినీ, మాజీ పార్లమెంట్ సభ్యులు, ఫార్మర్ మినిస్టర్సు, అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు అందరం ఢిల్లీకి వెళ్ళి ఈడీ డైరెక్టర్కు, సిబిఐ డైరెక్టర్కి ఈ విచారణను వీళ్ళు తప్పుదోవ పట్టిస్తున్నారు, దీని మీద వాళ్ళందరూ కూడా ఇందులో విచారణ చేపట్టడానికి అవసరమైన ఫిర్యాదులు చేయడానికి కూడా కార్యాచరణ తీసుకుంటున్నాము. చివరగా 2 పెద్ద ఎత్తున నిరుద్యోగ నిరసన కార్యక్రమాన్ని
గతంలో ఎట్లయితే విద్యార్థి నిరుద్యోగ గర్జన నిర్వహించినమో హైదరాబాద్లో మహబూబ్ నగర్లో వేలాది మంది వీలైతే లక్ష మంది నిరుద్యోగ యువకులతోటి నిరుద్యోగ నిరసన కార్యక్రమాన్ని ఏప్రిల్ 2వ వారంలో హైదరాబాద్లో నిర్వహించడానికి కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్ళాలి అని చెప్పి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తరఫున మేము చర్చించుకొని వీటన్నిటిని తీసుకొని ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాం। ఇప్పుడే నా దృష్టికి వచ్చింది సమాచారం సేకరిస్తే ఇది దుర్మార్గం। ప్రజాస్వామ్యంలో భారత్ జోడో యాత్ర తర్వాత దేశంలో వస్తున్న మార్పులను ఎదుర్కోవడానికి అదాని అవినీతిని అదాని కుంభకోణాన్ని కప్పిపుచ్చడానికి అదాని కుంభకోణం మీద చర్చ జరగకుండా ఉండడానికి అన్ని రకాల ప్రయత్నాలు భారతీయ జనతా పార్టీ చేస్తుంది। అందులో భాగంగానే రాహుల్ గాంధీ గారి మీద వేటేయడం గాని దేశంలో ఒక అలజడిని సృష్టించడం ద్వారా ఇది అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతుంది దేశంలో। ఈ అప్రకటిత ఎమర్జెన్సీని కాంగ్రెస్ శ్రేణులన్నీ కూడా ఎదుర్కొంటాయి। సాయంత్రం 4 గంటలకు ఏఐసీసీ అధ్యక్షుడు ముఖ్యమైన నాయకులతో సమావేశం ఉంది। సమావేశానికి ఢిల్లీకి నన్ను ఆహ్వానించిండ్రు। పోలీసుల నిర్బంధం వల్ల నేను ఢిల్లీకి వెళ్ళలేకపోయినా జూమ్లో నేను సాయంత్రం 4 గంటలకు పాల్గొంటా। దీనికి సంబంధించి భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తాము। ఇప్పటికైనా చరిత్రలో నియంతలందరూ కూడా కాలగర్భంలో కలిసిపోయినరు। ఏ నియంత కూడా శాశ్వతమైన అధికారాన్ని అనుభవించలేదు। ఈనాటి ప్రభుత్వం మధ్యయుగాల చక్రవర్తులాగా వ్యవహరిస్తున్నారు। మధ్యయుగాల చక్రవర్తులు నేనే రాజ్యం రాజ్యమే నేనని అనుకునేవాళ్ళు। అంటే తను ఏది చెప్తే అదే తనే రాజ్యం అనుకునేవాడు। ఈనాటి ప్రధానమంత్రి కూడా మధ్యయుగాల చక్రవర్తులాగా వ్యవహరిస్తున్నాడు। నేనే దేశం దేశమే నేను అనుకుంటుండు నరేంద్ర మోడీ గారు। కాబట్టి ఇలాంటి విపరీతమైన పోకడలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదు। ఇచ్చిన జడ్జిమెంట్ మీద కూడా అప్పీల్ వెళ్ళడానికి 30 రోజుల సమయం ఇచ్చింది। అంటే జడ్జిమెంట్ నిలుపుదల చేసినట్టే। సో ఒకవేళ ఈ అనర్హత వేట ఉండాల్సి ఉంటే నిన్న రాహుల్ గాంధీ గారిని జైలుకే తీసుకెళ్తారు। రాహుల్ గాంధీ గారిని స్వేచ్ఛగా తిరగడానికి ఎందుకు అనుమతిస్తుండ్రి? ఆ పరిస్థితే ఉండకపో। కాబట్టి రాహుల్ గాంధీ గారిని 30 రోజులు అప్పీల్ చేసుకోవడానికి అనుమతి ఇచ్చిండ్రంటేనే ఈ జడ్జిమెంట్ను అమలు చేయడానికి 30 రోజులు వాయిదా వేసినట్టే। 30 రోజులు జడ్జిమెంట్ వాయిదా పడ్డప్పుడు రాహుల్ గాంధీ గారి అనర్హత అని చర్చనే రాదు। కాబట్టి ఈ విషయాలన్నీ కూడా దేశము ప్రజాస్వామిక వాదులందరూ గమనించాలి। మధ్యయుగాల చక్రవర్తులలాగా వ్యవహరిస్తున్న వాళ్ళు కాలగర్భంలో కలిసిపోతారు। దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ దేశం రాహుల్ గాంధీ గారికి అండగా నిలబడుతుంది 100%। మేమందరం ఈ దుర్మార్గమైన నిర్ణయాలకు వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చి పోరాటం చేయడం జరుగుతుంది। అంటే వాళ్ళు రాజకీయ కక్షా సాధింపు చర్యలు పగ అంటే దీన్ని పరిపాలనను వాళ్ళు వ్యక్తిగతమైన పగ కింద చూస్తున్నారు। కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 4000 కిలోమీటర్లు పాదయాత్ర చేయడం ద్వారా రాహుల్ గాంధీ గారు దేశంలో ఉండే చాలా సమస్యలు నరేంద్ర మోడీ గారి వైఫల్యాలను చెప్పే ప్రయత్నం చేసిండ్రు। మొదటి నుంచి అదానీ అంబానీలకు సంబంధించిన విషయాలను రాహుల్ గాంధీ గారు ప్రస్తావించడం, ఈ మధ్యకాలంలో అదానికి సంబంధించిన 12 లక్షల కోట్ల రూపాయల కుంభకోణం, వారు ఏ విధంగా దేశాన్ని దోసుకున్నారు, అది ఎల్ఐసి కావచ్చు ఎస్బీఐ కావచ్చు ఇతర పెట్టుబడులను ఏ విధంగా దోసుకున్నారు, దానికి సంబంధించి నిత్యం పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది। పార్లమెంట్లో దాని మీద చర్చ జరగాలని పట్టుపట్టినం కాబట్టి అదాని కుంభకోణం మీద చర్చ జరగవద్దు, సమస్యను తప్పుదోవ పట్టించాలంటే అంతకంటే తీవ్రమైన ఒక సమస్యను సృష్టించాలనేది కేంద్ర ప్రభుత్వం యొక్క యోచన। ఆ యోచనలో భాగంగానే ఆదరా బాదరాగా నియమ నిబంధనలు ఉల్లంఘించి రాహుల్ గాంధీ గారి మీద అనర్హత వేటేసిర్రు। ఇది నియంతల యొక్క ఆలోచన ధోరణి। నరేంద్ర మోడీ గారు కలియుగ నియంతగా వ్యవహరిస్తున్నాడు। ఈ కలియుగ నియంతగా వ్యవహారాన్ని
ఈ దేశ ప్రజలు ఎప్పుడు సహించరు ఈ దేశ ప్రజలు శాంతి కాముకులు ప్రజాస్వామికవాదులు కాబట్టి దేశమే నరేంద్ర మోడీ గారి విధానాన్ని తిరస్కరిస్తారు డెఫినెట్గా ఆ విమర్శను అందరూ గమనించాల్సిన అవసరం ఉన్నది సమాజం ఎందుకంటే ఈ రకమైన అపోహలు రావడం వల్ల ఈ రకమైన చర్చ జరగడం వల్ల ఆ ఇన్స్టిట్యూషన్స్ ఇంటిగ్రిటీ పోయే ప్రమాదం ఉంది ఒక్కసారి ఇన్స్టిట్యూషన్ యొక్క ఇంటిగ్రిటీ పోతే ఈ దేశ భద్రతకే ప్రమాదం అవుద్ది కాబట్టి ఇన్స్టిట్యూషన్స్ న్యాయం చేయడమే కాదు న్యాయం చేస్తున్నట్టు కూడా ఇన్స్టిట్యూషన్స్ కనిపించాలి మేము న్యాయం చేస్తున్నామని చెప్తే సరిపోదు న్యాయం చేస్తున్నట్టు కూడా ప్రజలకు కనిపించాలి కాబట్టి ఇట్లాంటి వాటిని అన్నిటిని కూడా పార్లమెంట్లో చర్చిస్తాం ఎందుకంటే కోర్టులకు సంబంధించి బయట మాట్లాడడానికి కొంత వెసులుబాటు ఉండదు కోర్టులు కానీ జడ్జిమెంట్లు కానీ జడ్జుల గురించి కానీ లోక్సభలో రాజ్యసభలో మాట్లాడడానికి అవకాశం ఉంటుంది డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ విషయాలు అన్నిటిని కూడా చట్టసభలలో ప్రస్తావిస్తుంది అంటే నేను అనేది ఏంటంటే మనం చెప్పే అభ్యంతరాలు చెబుతూనే ఉన్న సంస్థలు అవే మనం ఈ ప్రజాస్వామ్యాన్ని తీసి బయటపడేయలేం కదా ఇప్పుడు మనం సిట్టింగ్ జడ్జి అడుగుతున్నాం సిట్టింగ్ జడ్జ్ ఇవ్వనప్పుడు ఇంకొక విస్తృత స్థాయి ఇండిపెండెంట్ ఏజెన్సీ చేయాలంటున్నాం ఈ దేశంలో ఉన్న ఇండిపెండెంట్ ఏజెన్సీస్ ఇవే ఇప్పుడు మేమైతే గౌరవించాల్సిందే కదా మా నమ్మకం మా విశ్వాసం మా పార్టీ విధానం ఎట్లున్నా వ్యవస్థలకు ఫిర్యాదు చేయాల్సిన బాధ్యత అయితే ప్రాథమికంగా మా మీద ఉంది ఒకవేళ మేము ఫిర్యాదు చేయకపోతే మీరేమంటారు కాంగ్రెస్ పార్టీ ఇంత తీవ్రమైన సమస్య వస్తే స్పందించలేదు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందని మళ్ళీ మీరు ఇటు నుంచి మీరే అడుగుతారు ఇప్పుడు అందులో మంచి ప్రశ్న అడిగారు మీరు మొదట కోర్టులు వేసిండు వేస్తే పిటిషనర్ని అక్కడ ఉండే న్యాయమూర్తి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పుకోలేక ఆ పిటిషనర్ కింది కోర్టులో విచారణ వద్దు నేను హైకోర్టుకి వెళ్ళి కేసు తేల్చుకుంటానని హైకోర్టుకు పోయిండు హైకోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు కింది కోర్టులో ఉన్న జడ్జి గారు బదిలీ అయిండు కొత్త జడ్జి గారు వచ్చిన తర్వాత పై కోర్టులో వేసిన కేసును ఉపసంహరించుకొని వచ్చి మళ్ళీ కొత్త జడ్జి దగ్గర కేసును విచారణ జరిగింది ఇది దే అనుమానాలకు తావిస్తున్నదా లేదా సో ఇట్లాంటి విషయాలు బీజేపీ వాళ్ళకు కనిపించవు కాబట్టి బీజేపీ వాళ్ళు చేసిన తప్పులని కప్పిపుచ్చుకునే ప్రయత్నము టీవీల ముందల పేపర్ల ముందల చేయొచ్చు ప్రజాకోర్టులో మాత్రము ఏమి జరగాలనో అది జరుగుతుంది బీజేపీ నాయకులకు నేదేముంది 130 కేసులు పెట్టిన కేసీఆర్ 131 అవుతుంది వాళ్ళకు కొత్త కాదు నాకు కొత్త కాదు అన్నిటిని ఎదుర్కొంటారు వాళ్ళు ఎదుర్కొంటారు మేము ఎదుర్కొంటాం న్యాయం అనేది ఒకటి ఉంది కదా న్యాయస్థానాలు ఉన్నాయి కదా తప్పకుండా దాన్ని వారికి లోపల కలిసినప్పుడు చెప్పిన బయటకు వచ్చినాక పత్రికా సమావేశంలో చెప్పిన ఇప్పుడు కూడా చెప్తున్నాం మేము అంతకుమించి మేము వాళ్ళ నుంచి అంతకుమించి వేరే ఏం ఆశించలే వాళ్ళు అట్లనే వివరిస్తారని మేము ఆశించినాం మేము ఆశించిన ఊహించినట్టుగానే వాళ్ళు వివరిస్తున్నారు ఏమో ఇంతవరకు నాకు చేరలేదు పత్రికలలో చూసిన ఏముంది అందులో ఏందా నోటీస్ 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క పరువు నడి బజార్ల కోట్ల రూపాయలకు అమ్ముకున్న సనాసి నీకెక్కడిది పరువును నోడేయాల్సింది పరువు నష్టం పరువు తక్కువని తెలంగాణ 4 కోట్ల ప్రజల పరువు 140 కోట్ల ప్రజల ముందర తీసి ఇక్కడనే కాదు ఇతర దేశాలలో కూడా దేశం పరువు రాష్ట్రం పరువు తీసినావు ఇక నువ్వు మళ్ళీ నా మీద పరువు నష్టం దావానా అసలు అంటే ఏమాత్రం సిగ్గు అనే పదం ఆయన డిక్షనరీలోనే లేనట్టుంది దురదృష్టకర సంఘటన కేటీఆర్ను మంత్రిగా నియమించడం ఆ దురదృష్టకర సంఘటనను సరిదిద్దడానికి ఆయనను బర్తరఫ్ చేయమని అడుగుతున్నాం
మరి దాన్ని సరిదిద్దాలి కదా. జరిగింది దురదృష్టకర సంఘటన. అంటే కేటీఆర్ లాంటి బాధ్యతారాహిత్యమైన వ్యక్తిని మంత్రిగా నియమించడం వల్ల 50 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు పూర్తిగా దెబ్బతిన్నది, గందరగోళానికి లోనైంది. మరి ఆ దురదృష్టకరమైన సంఘటనను సరిదిద్దడానికి కేటీఆర్ను బర్తరఫ్ చేయాలంటున్నాము. అతను బర్తరఫ్ చేస్తే ఇంకా మిగతా విచారణ సాఫీగా జరుగుద్ది కదా. ఓకే, ధన్యవాదాలు.